అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం గోపన్పల్లిలో ఉన్నాము. గోపన్పల్లి నలగండ్ల బిట్వీన్ దగ్గరలో ఉన్నామండి. ఇది వచ్చేసి లిఫ్ట్, ఇది వచ్చేసి స్టేర్ కేస్. ఇక్కడ మనకి 3 BHK ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చింది. సో ప్రజెంట్ అది సూట్ చేయడానికి అనేసి వచ్చాం మనం ఇక్కడ. మీరు చూడవచ్చు ఇది స్టేర్ కేస్, ఇది వచ్చేసి లిఫ్ట్. 3 BHK ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అనేది మనకు అవైలబుల్లో ఉంది ఇక్కడ. సో లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి నలగండ్ల, క్లోజ్ టు గోపన్పల్లి అండి. సో ఈ ఫ్లాట్కి సంబంధించి పూర్తి డీటెయిల్ కూడా నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియో అనేది చూడకుండా మళ్ళీ SFT కానీ ప్రైస్ కానివ్వండి, దాని గురించి చాలామంది మళ్ళీ మనకు కాల్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. సో ఈ ఫ్లాట్కి సంబంధించి పూర్తి డీటెయిల్ కూడా నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే మీకేమైనా సేల్ చేయాలనుకున్నా, మీదేమైనా ప్రాపర్టీ, విల్లాస్, ఇండిపెండెన్స్ ఆర్ ఫ్లాట్ ఏదైనా సేల్కి ఉంటే మనకి ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ అనేది చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్, ఇది ఎంట్రన్స్ అండి. ఇది మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. సో మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ ఈ ఫ్లోర్లు అనేది మనకి అవైలబుల్ ఉందండి. ఫేసింగ్ వచ్చేసి ప్రజెంట్ మనం షూట్ చేస్తున్న ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఇది మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఎంట్రన్స్లో హాల్ అండి. ఇది వచ్చేసి హాల్, మీరు చూడొచ్చు. ఇందులో ఇంకొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందండి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, ఇది స్టాండ్ అలోన్ బిల్డింగ్, న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇందులో కొంచెం ఎలక్ట్రికల్ వర్క్, లోపల కొంచెం ప్లంబింగ్ వర్క్, కొన్ని వర్క్ అనేది పెండింగ్లో ఉన్నాయి. ఇది రెడీ టు మూవ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు హాల్లో ఇది ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. సో ఇందులో మనకు కొంచెం వుడ్ వర్క్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, లోపల వుడ్ వర్క్ కానివ్వండి, మనకు కొంచెం ఇందులో వర్క్ అనేది బ్యాలెన్స్ చేపించుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్, ఇది హాల్. ఇక్కడంతా సోఫా కానివ్వండి, ఇక్కడ వచ్చేసి టీవీ కానివ్వండి, ఇక్కడ ఈ ఏరియాలో పెట్టారండి, చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి, ఇది వచ్చేసి మనకి హాల్, ఇది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి, ఇది వచ్చేసి పూజా రూము, మీరు చూడొచ్చు. మనకి ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి బాల్కనీ మనకి ఫ్లాట్కి. ఈ డైనింగ్ టేబుల్ పక్కన నుంచి ఇక్కడ ఒక బాల్కనీ అనేది ఉందండి, చూడొచ్చు మీరు. కానీ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, మీరు చూడొచ్చు. ఈ బెడ్రూమ్ లో ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. ఇటు సైడ్ సెల్ఫ్ లు కానివ్వండి. ఇంకా ఇందులో ఇంటీరియర్ గా మీరు చేపించుకునే వుడ్ వర్క్, ఇంకా ఈ ఎలక్ట్రికల్ వర్క్ అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి కిచెన్, చూడొచ్చు. కిచెన్ అనేది ఇలాగ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం మనం. చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్ బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. వచ్చేసి కిచెన్ అండి, చూడొచ్చు. ఇక్కడ అనేది ఇక్కడ సెల్ఫ్లు అనేవి ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు కామన్, ఇది మన వాషింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా, చూడొచ్చు. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. ఇప్పుడు ఈ ఫ్లాట్కి సంబంధించింది డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, మీరు
చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు, అలాగే సెల్ఫ్లు అనేది ఇన్ సైడ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు చూడొచ్చు రీసెంట్గా పెయింట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి, అందుకోసానికే కొంచెం కింద ఇలా ఉంటుంది. క్లీన్ కూడా ఇప్పుడు న్యూలీ ఫ్లాట్ కాబట్టి కొంచెం క్లీనింగ్ ఇంకా వర్క్ అవ్వలేదు కాబట్టి టైం పడుతుంది. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి, మీరు చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కొన్ని వర్క్ అనేది కూడా ఇంకా పెండింగ్లో ఉంది, ప్లంబింగ్ వర్క్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ కానీ పెండింగ్లో ఉందండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, అంటే ఈ ఫ్లాట్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు ఈ ఫ్లాట్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇదో ఈ ఫ్లా ఈ బెడ్రూమ్లో రెండు విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు, సెల్ఫ్లు అటు సైడ్ ఇచ్చారు, అక్కడ ఒక విండో ఇచ్చారు, ఇక్కడ ఇంకొక విండో ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. ఇది వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, చూడొచ్చు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది, న్యూలీ బిల్డింగ్, న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కదండి, సో వర్క్ అనేది ఇంకా జరుగుతుంది. సో ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి SFT 1673 SFT అండి, ఇది 1673 SFT. మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉందండి. మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి ఒక కార్ పార్కింగ్, బ్యాకప్ జనరేటరు, లిఫ్ట్ ఇవనేది ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇందులో G+5 అండి, ఈ బిల్డింగ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ వచ్చేసి G+5. ఫ్లాట్కి సారీ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి, ఒక ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి G+5. సో టోటల్గా 10 ఫ్లాట్స్ అండి ఇవి, చూడొచ్చు. ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ఓవరాల్గా ఇంక్లూడింగ్ ఆల్ 90 లాక్స్ అనేది చెప్తున్నారు వాళ్ళు, 90 లాక్స్ అనేది ఈ ఫ్లాట్ ప్రైస్ అనేది చెప్తున్నారు. సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి గోపనపల్లి నల్గొండ మధ్యలో ఉంటుందండి, ఇటు నల్గొండ దాటిన తర్వాత అటు గోపనపల్లి దాటిన తర్వాత ఉంటుంది. సో మనకు ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1673, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్, ఫస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉన్నాయండి, చూడొచ్చు. ఇది ఓవరాల్గా 90 లాక్స్ అనేది చెప్తున్నారు. మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి. సో వీడియోని కంటిన్యూగా చూసి మీకు ఇంకా వీడియోలో మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్ ఉంటే అప్పుడు మాకు కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి. సో థ్యాంక్ యూ వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు.